ఫస్ట్ నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇచ్చిన మెసేజ్ నాకు వాచ్ కనిపెట్టాడు. ఆయనకి 500 రూపాయలండి జీతం. ఆయనకి 500 600 ఉండేది జీతం. ఫస్ట్కి వచ్చేది మేనేజ్ చేసేది రామారావు అని వాళ్ళ డ్రైవర్ మేనేజ్ చేసేవాడు. ఫైనాన్సెస్ ఉంటారు. ఆ 1వ రోజున ఫస్ట్నో ఎప్పుడో జీతం వచ్చినప్పుడు నన్ను కానీ నా ఎవరుంటే అక్కడ వాళ్ళందరినీ షాపింగ్ తీసుకువెళ్ళేవారు. ఆ 500 రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టేసేవారు. ఎలా ఖర్చు పెట్టేవారంటే సాధారణంగా వాచ్లు కొనిపెట్టేవారు సార్ అందరికీ. అంటే ఆయన ఇండైరెక్ట్గా మెసేజ్ అంటే టైం వేస్ట్ చేయొద్దు, పంక్చువల్గా ఉండాలి. అది నాకు ఇచ్చిన, నేను ఆ విధంగా తీసుకున్నాను. అలాగే తర్వాత నాకు ఆ వాచ్ మా కజిన్కి నేను ప్రజెంట్ చేశాను. మా కజిన్ అంటే వర్మ, మీ అందరికీ తెలుసు. అంటే అది ప్యాస్ చేయడానికి అన్నమాట. అంటే వాడికి కూడా నా తమ్ముడు అని చదువు వాడు అంటున్నాను. ఆ టైం ఇంపార్టెన్స్ తెలియటానికి. అలాగే మీ కొంతమంది స్టూడెంట్స్ కూడా వాచ్ ఇచ్చేవారు. ఇంకొకటి ఏమి ఇచ్చేవారు అంటే మిగతా డబ్బు పెట్టి వాళ్ళ స్టూడెంట్స్కి బుక్స్ కొనేవారు. వాళ్ళకి ఎవరికైనా బుక్స్ కానిస్తే బుక్స్ కొనేవారు. అలాగే టైం అంటే చాలా ఇంపార్టెంట్. 9 o'clock అంటే మీకు ఇది చాలాసార్లు చెప్పుంటారు. ఇంకా రోలెక్స్ టైం అది. 9 o'clock ల్యాబొరేటరీకి అడుగు పెట్టారంటే 9 o'clock అది. మీరు చూసుకు టైమ్స్ చూడక్కర్లేదు. అలాగే 5 o'clock ఎంతకో వెళ్ళేవారు. వెళ్ళిన వెంటనే వెళ్ళి బీచ్కి వెళ్ళి కార్ కలిపి అందులో కూర్చాము. అలాగే తర్వాత ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేశారంటే ఒక ప్రొఫెసర్ శాస్త్రి గారు అక్కడ ఉన్నారు విశాఖపట్నాన్ని. ఆయనకి ఆయన ఎలాగా ట్రీట్ చేసేవారు, స్టూడెంట్స్ని ఎలా గైడ్ చేసేవారు చెప్పాలనుకుంటున్నారు. పాపం ఆయనకి ఈ కోవిడ్ వల్ల మాట్లాడటానికి వీల్లేకపోతుంది. చాలా దురదృష్టం. అంటే నేను సైడ్కి వెళ్తున్నాను. ఆధ్యాత్మికంగా నన్ను ఈ నువ్వు ఈ పని చేయి లేకపోతే ఆ పని చేయని నన్ను ఎప్పుడు చెప్పలేదు. ఆయన నేను మెడిసిన్ కలిపంటే నాకు ఒకప్పుడు చిన్నప్పుడు ఫిజిక్స్ అంటే ఇష్టంగా ఉండేది. అంటే ఫిజిక్స్లో వెళ్తానని అనుకునేవారు అనుకుంటాను. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారిని నాకు ఫిజిక్స్ అమ్మని ఏదో చెప్పేవారు. ఎంతసేపు యూజ్ టు గైడ్ పీపుల్ ఎవరికైనా న్యాచురల్స్ అది ఫిజిక్స్ కానీ ఇవి ఇంట్రెస్ట్ ఉంటే అందులో తీసుకెళ్ళడానికి ఆయన ఇంట్రెస్ట్ పడేవారు. అలాగే నేను ఎవరిని గైడ్ చేయలేదు. ఆయన లైఫ్ అంతా ఏమిటంటే ఎవరు ఏ పని చేస్తే అందులోకి గైడ్ చేసేవారు అందరినీ. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రతి వారికి సర్వెంట్స్ కూడా వాళ్ళకి లేకపోతే ఇంగ్లీష్ నేర్పడం, వాడికి ఎలా ఉద్యోగం తెప్పించడం అనేదే విధంగా ఆలోచించేవారు అందరినీ కూడా. హిమాలయస్లో ఉన్నా కానీ లేకపోతే విశాఖపట్నం ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ అందరినీ ఏ విధంగా వాళ్ళు పైకి వెళ్ళటం, అంతేగాని తన దగ్గర ఉంచుకోవాలి ఈ పని చేయించుకోవాలని ఎప్పుడు అసలు ఆ ప్రశ్నే లేదు. అలాగే నాకు ఇది కూడా ఒక బాగా గుర్తుంది. మా ఆయన దగ్గర కుక్ అక్కడ ఉండేవాడు. అంటే కుక్ వంట చేసి పెట్టేవాడు. వాడికి మరి వాడు అనుకోడు తప్పు ఎప్పుడు వాడిని ప్రతి వాడిని ఎంత గౌరవంగా ఇచ్చారో చాలా అది మన అందరికీ కూడా ఆదర్శంగా. అతనికి మరి ఆయనకి ఎలా ఉంటుందో వాడికి అతనికి పోలీస్ చేయడం ఇష్టం అనిపించింది. ఎందుకనో అందుకని వాడిని పోలీసుకి పంపించారు. అలాగే మీ అందరికీ తెలుసు, నువ్వు ఎలా గైడ్ చేసేవారో చెప్తున్నాను. మనందరికీ తెలిసిన ఉమాపతిని, ఉమాపతికి తనేమో ముందు ఇంజనీరింగ్కి వెళ్ళాలని, అంటే తనకి వయసు సరిపోలేదని ఇంజనీరింగ్కి వెళ్ళాలని అనుకున్నాడు తను. కానీ సరిపోలేదు. ఉమాపతి అనే తెలుసు కదా, సైంట్ అండ్ సైంటిస్ట్లో ఇది చేసినవారు. ఆ ఉమాపతిని ఏం చేశారు, అప్పుడు అది కాదని, అప్పుడు ఏదో ఉండేది ఫిజిక్స్ 3 ఇయర్స్ అడ్వాన్స్డ్ బీఎస్సీకి పంపించారు. తర్వాత ఆయన ఐఐటికి వెళ్ళి తర్వాత ఆయన్ని గైడ్ చేసి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అమెరికాకి పంపించారు. ఆయన లెటర్ రాసి సో ఈ విధంగా గైడ్ చేసేవారు. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఈ పని చెయ్యి
అంటే వాళ్ళు ఆ స్వామీజీకి తెలుసు అండి, ఎవరైతే అంటే ఈ మహాత్ములకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో వారికి డెఫినెట్గా తెలిసిపోతుంది. ఈ అంతేగాని ఈ ఆధ్యాత్మికంగా లెక్చర్స్ ఇవ్వటం కానీ గైడ్ చేయటం కానీ నేను ఎప్పుడు వినలేదు. కానీ వాళ్ళ అఫిలియేషన్ ఎంఎస్సి పిహెచ్డి స్టూడెంట్స్కి వాళ్ళ ఇంటరాక్షన్స్తో వాళ్ళు మారారు. ఆ విధంగా ఏ విధంగా మారారంటే కూడా ఎగ్జాంపుల్, మొన్న నిర్యాణం అయినప్పుడు ఒక స్టూడెంట్ ఒక పద్యం రాశాడు చూడండి, తెలుగులో జ్ఞానానంద మీద పద్యం రాశాడు ఆయన, పిహెచ్డి స్టూడెంట్. ఏ విధంగా ఆ జ్ఞానానందని ఎలా వాళ్ళు ఎలా గైడ్ చేశారో ఆ పద్యంలో ఉంది. అలా ఇండైరెక్ట్గా ఉంది కానండి, స్టూడెంట్ని డైరెక్ట్గా యూనివర్సిటీలోకి వెళ్ళి ఫిలాసఫీ మీద కానీ కానీ ఎప్పుడు ఆయన లెక్చర్స్ ఇవ్వలేదు అంత మట్టుకు నాకు తెలుసు. కానీ ఆ వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని ఎలా గైడ్ చేశారో చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు, ఆయనకి స్టూడెంట్స్ అంటే ఎంత ఇష్టం ఎంత ప్రేమో నిజంగా చెప్తే ఏడిపోచేస్తాను అనమాట, ఎంత ఎఫెక్షన్ వాళ్ళంటే. ఒక ఒక డిఎస్సీ స్టూడెంట్ చెప్పాడు నాకు, చెప్పాడు నాతోటి ఆయన. మరి స్టూడెంట్స్ తెలివైన చాలామంది స్టూడెంట్స్కి ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా ఫైనాన్షియల్గా. ఒక స్టూడెంట్కి కొంచెం కష్టపడుతూ ఉంటే అది గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏదని వారు గ్రాంట్స్ కమిషన్ ఉంది న్యూఢిల్లీలో, నా పేరు కూడా జ్ఞాపకం, భట్ నగర్ ఆయన పేరు. భట్ నగర్కి ఫోన్ చేసి అంటే ఇంగ్లీష్లో, మా స్టూడెంట్ ఆకలితో ఉంటే రీసెర్చ్ ఎలా చేస్తాడయ్యా, వాడికి వెంటనే ఇది పంపించు, గ్రాంట్స్ పంపించు అని ఆయన కోసం ఈస్ టు డిమాండ్. అంటే స్వామీజీని కాదని ఎవరెవరు ఇమ్మీడియట్గా గ్రాంట్ చేశాడు ఆయన చెప్పింది నాతోటి. సో అది ఆయన గైడెన్స్. అలాగే స్వామీజీ మూలాన్ని ఎక్కడి నుంచి, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, అమెరికా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అంటే ఈ విధంగా గైడ్ చేశారు. కానీ యాక్చువల్గా ఇది కూడా చెప్పగలను, అంటే ఈ మహాత్ములకి గురువులకు కూడా మనం ఏ స్టేజ్లో ఉన్నామో వాళ్ళు తెలిసిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మా కజిన్ ఉన్నాడు, మా కజిన్ పేరు చెప్పను, మా కజిన్ ఓ రోజు అంటే అతనికి ఇంకా డిసిప్లిన్ అది ఇంకా రాలేదు. ఆ డిసిప్లిన్ రాకుండా ఓ రోజు ఎందుకనో వచ్చి తల గొరిగేసుకుని తల గుండు చేసుకుని స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళితే హీ హోప్ దట్ ఏమనుకున్నాడంటే, తను స్వామీజీ సంతోషిస్తాడని అని ఊహించుకున్నాడు. అంటే ఏదో సన్యాసం చేసుకున్నాను, ఏదో గుండు తీసుకున్నాను, స్వామీజీకి వెళ్తే నన్ను బ్లెస్ చేస్తారు అనుకున్నాను. యాక్చువల్గా కొంచెం మందలించా, ఎందుకయ్యా ఆ గుండు ఎందుకు చేయించుకున్నావు అంటే, హీ నోస్ అతని ఏ స్టేజ్లో అతను ఉన్నాడని. అంటే ఎవరికన్నా అలా కాకుండా ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా మన గాయత్రీదేవి గారు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్టూడెంట్స్ కాదనుకోండి, మా అలా కాకుండా ఎవరైతే ఆధ్యాత్మిక గైడ్ ఉన్నారో వారిని డెఫినెట్గా గైడ్ చేసేది. స్టూడెంట్స్లోనే కొందరు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఉంటారు, వాడు స్వతహాగా ఉన్నవాడు, వాళ్ళని గైడ్ చేసేవాడు. వారికి మంత్రం ఇవ్వటం, నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్కి మంత్రం ఇచ్చేవారు, లేకపోతే వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసేవారు. అంతేగాని యూనివర్సిటీకి వెళ్ళి ఫిలాసఫీ మీద లెక్చర్స్ ఇవ్వడం ఎప్పుడు చేయలేదు. యూనివర్సిటీకి వెళ్ళటం ఎప్పుడు కూడా సైన్సెస్ మీదే అడిగి వచ్చిన వాళ్ళు అందరూ కూడా హోమీ బాబా ఆ లెవెల్లో వచ్చేవారు, వాళ్ళతో ఇదే కానీ. కానీ ఏ విధంగా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక సత్సంగంలో తప్పకుండా చెప్తానండి. థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే